ಶ್ರೀ ಗುರು ಗಣೇಶ ಮೇಧಾ ದಕ್ಷಿಣಾಮೂರ್ತಿ ಸಹಿತ ಶ್ರೀ ಬಾಲಾತ್ರಿಪುರ ಸುಂದರೇ ನಮಃ ಭಾರತ್ ಟುಡೇ ಪ್ರೇಕ್ಷಕುಲಕೂ శుభోదయం మేషాది 12 రాశుల వారి యొక్క దినఫలాలు తెలియజేసే శుభముహూర్తం కార్యక్రమానికి స్వాగతం. మేషాది 12 రాశుల వారికి ఉన్నటువంటి గ్రహగతులు ఏ ప్రకారంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు కాలం అనుకూలంగా ఉంది. మీరు అనుకున్నటువంటి ప్రకారంగా మీ పనులన్నీ కూడా పరిపూర్తిగా పూర్తి చేసుకోవడానికి గాను ఆస్కారాలు చాలా చక్కగా స్పష్టంగా కనబడుతున్నాయి. కలిసి వచ్చేటువంటి స్నేహవర్గం ఉంటారు. అయ్యో, నా దగ్గర ధనం లేదే, ఈ రోజు ఈ సమయానికి నాకు ఆ ధనం అందుబాటులో లేదు, ఇప్పుడు ఎలా అని చెప్పి మీ ప్రశ్న వేసుకుని విచారంగా ఉన్నటువంటి సమయానికి ఏదో ఒక రూపంలో ధనం అందుబాటులోకి రావడానికి గాను ఆస్కారాలు కూడా చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. కనుక ఈరోజు మీకు చాలా చక్కగా సానుకూలమైనటువంటి వాతావరణం కనబడుతోందని చెప్పుకోవచ్చు. అంతేకాక మీ మనస్ఫూర్తిగా మీ మనస్సులో ఉండేటువంటి కలతంతా కూడా తీరిపోయే విధంగా భగవంతుడికి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనగలుగుతారు. మీకు నచ్చినటువంటి ఒక గ్రంథాన్ని పఠనం చేయడం కానీ కొనుగోలు చేయడానికి కానీ ఈరోజు గ్రహస్థితి చాలా చక్కగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. సెల్ ఫోన్లు కానీ పుస్తకాలు కానీ ఏవైతే మీకు బాగా మనసుకి నచ్చేవి నిత్యం కూడా మీరు ఆదరించే ఉన్నాయో వాటి యొక్క భద్రత విషయంలో మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోండి. చాలా చిన్నవైనటువంటివే అయినప్పటికీ కూడా ఇవి పోయినటువంటి కారణం చేత, సెంటిమెంట్ వస్తువులైనటువంటి కారణం చేత మీరు ఇబ్బందులు పడ్డానికి కానీ ఆస్కారం కనబడుతోంది. కనుక ఈ సూచన చేయడం జరుగుతోంది. తదుపరి వృషభ రాశి. వృషభరాశి వారికి ఈరోజు కాలం దివ్యంగా ఉంది. మీరు ఏ పని చేసినప్పటికీ కూడా పరిపూర్ణంగా పూర్తవడానికి ఆస్కారాలు ఎక్కువగా కనబడుతున్నాయి. గతంలో మిమ్మల్ని వేధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడడానికి కావాల్సినటువంటి కొన్ని పరిష్కార మార్గాలు ఈరోజు మీకు లభించడానికి కానీ ఆస్కారం ఏర్పడుతోంది. దైవం మీ ఎందు ఉన్నది అనుకునే విధంగా కొన్ని సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. అయితే చతుర్థంలో సంచరిస్తున్నటువంటి గురుగ్రహ కారణం చేత కొంత ఆర్థికపరమైనటువంటి ఒత్తిడి తప్పనటువంటి స్థితి కనబడుతోంది. కనుక ఈరోజు దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయటం కానీ లేకపోతే దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అనేటువంటి నామాన్ని స్మరించడం కానీ చేసినట్లయితే మీకు అన్ని విధాలా శ్రేయస్సు కలుగుతుంది. ప్రయాణాల్లో తగు జాగ్రత్తగా ఉంటూ ఉండండి. ఊహించినటువంటి ప్రయాణాల వలన కాస్త అస్వస్థత చేకూరడానికి కానీ ఆస్కారం ఏర్పడుతోంది. కనుక ఈ సూచన చేయడం జరుగుతోంది. ప్రధానంగా స్త్రీలతో మాట్లాడేటప్పుడు చాలా సౌమ్యంగా మాట్లాడడానికి, నర్మగర్భంగా మాట్లాడడానికి ప్రయత్నించండి. కాని పక్షంలో చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, వివాదాలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ పెద్ద పెద్ద తగాదాలుగా మారడానికి ఆస్కారాలు కనబడుతున్నాయి. కనుక ఈ సూచన చేయడం జరుగుతోంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు కాలం శుభాశుభ మిశ్రమంగా ఉంది. ఈ రాశిలో ఉండేటువంటి స్వయం ప్రతిపత్తి జీవనాన్ని సాగిస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు తగు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఎదుటివారి మీద ఆధారపడి తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బెడిసికోవడానికి ఆస్కారాలు కనబడుతున్నాయి. కనుక తగు జాగ్రత్తగా ఉండటం అవసరం. ఈరోజు మధ్యాహ్నం వరకు ఉండేటువంటి కాలం మీకు చాలా అనుకూలంగా ఉంది. కనుక ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఏవి ఉన్నప్పటికీ కూడా మధ్యాహ్నం లోపుగా పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు సాయంకాలం తర్వాత మీరు పాల్గొనేటువంటి విందు వినోదాది కార్యక్రమాల్లో తీసుకునే ఆహార విషయంలో తగు శ్రద్ధ వహించండి. ఆహార నియంత్రణ లేనటువంటి కారణం చేత కొంత అస్వస్థత కలగడానికి, అజీర్ణ సమస్యలు ఏర్పడడానికి ఆస్కారాలు ఎక్కువగా కనబడుతున్నాయి. సహోద్యోగులతో ఏర్పడుతున్నటువంటి విభేదాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించుకునేటువంటి దిశగా మీరు ప్రయాణించినట్లయితే కనుక అన్ని విధాలా శ్రేయస్సు కలుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు కాలం అనుకూలంగా ఉంది. రాశ్యాధిపతి అయినటువంటి చంద్రుడు శత్రుక్షేత్రంలో సంచారం చేస్తున్నప్పటికీ కూడా చెప్పుకోదగినటువంటి ఒడిదుడుకులు మాత్రం ఏవి ఏర్పడట్లేదు. గత కొద్ది కాలంగా ఆర్థిక సర్దుబాట్లు చేసుకోలేక ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారు ఈరోజు నేర్పుగా అటువంటి ఆర్థిక సర్దుబాట్లన్నీ కూడా చేసుకోవడానికి కావాల్సినటువంటి కాలం కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. అయితే కొత్త రుణాలు చేయడం, పాత రుణాలు తీర్చడంగా ఉంటుందే తప్ప శాశ్వతమైనటువంటి పరిష్కారం లభించడానికి మాత్రం ఆస్కారం కనబడట్లేదు. చంద్రుడు అష్టమంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత మనస్సు కొంత కలతగా ఉంటుంది. చికాకులు, కోపాలు, ఆవేశాలు ఇవన్నీ కూడా చోటు చేసుకోవడానికి కానీ ఆస్కారాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఎదుటివారు మిమ్మల్ని ఏమన్నా అన్నప్పుడు మీరు అయినంత వరకు కూడా తలదించుకొని మీ ప్రమేయం ఉన్నప్పటికీ లేకపోయినప్పుడు కూడా మౌనాన్ని వహించడానికి మీరు ప్రయత్నం చేసినట్లయితే కనుక ఈరోజు మీరు అన్ని విధాల శ్రేయస్సును పొందగలుగుతారు. అయినంత వరకు చంద్రశేఖర అష్టకాన్ని పారాయణ చేయడం కానీ శివాలయానికి వెళ్ళి ఈశ్వర సందర్శనం చేయడం కానీ చేసినట్లయితే మీకు అన్ని విధాల శ్రేయస్సు కలుగుతుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు కాలం శుభాశుభ మిశ్రమంగా ఉంది. రాశ్యాధిపతి అయినటువంటి రవి వ్యయంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ప్రతి పనికి కూడా అధికమైనటువంటి శ్రమను పొందవలసినటువంటి స్థితి గోచరిస్తోంది. అంతేగాక ఈ ఫోన్లో అయిపోతుంది, ఈరోజు ఖచ్చితంగా అవుతుంది అనుకున్నటువంటి పనులు కూడా కొంత వాయిదా పడడానికి, మీ ప్రమేయం లేకుండానే జరగవలసిన పనులకు కూడా మీ ప్రమేయం అవసరమైనటువంటి స్థితి గోచరిస్తోంది. కనుక ప్రతి విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించుకుంటూ ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఈ యొక్క సింహరాశి వారికి ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. ఆరోగ్య విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
ప్రయాణాలు తప్పకపోవచ్చు. ఇటువంటి ప్రయాణాలు చేయడం వల్ల పెద్దగా లాభం కూడా ఏవి కనబడట్లేదు. బంధువర్గంతో వైషమ్యాలు ఏర్పడడానికి కానీ ఆస్కారం కనబడుతోంది. మనల్ని ఎంతసేపు నిందించేటువంటి బంధువులు ఉంటారే తప్ప సహకరించేటువంటి బంధువులు ఉండట్లేదు. ఏమిటి కర్మ అనుకునేటువంటి స్థితి కనబడుతోంది. కనుక ఇటువంటి వాటిని కూడా దూరంగా ఉంటాను కానీ ప్రయత్నం చేయండి. మీ మనస్సుకు నచ్చేటువంటి స్నేహితులతో కలిసి మీకు ఉన్నటువంటి కష్టసుఖాలను పంచుకోవడానికి ప్రయత్నం చేయండి. నూతన స్నేహాలు కూడా చికరించడానికి కూడా ఆస్కారం కనబడుతోంది. ఈ రాశిలో ఉండేటువంటి రాజకీయ నాయకులకి ఈరోజు కాలం అనుకూలంగా ఉంది. విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసినట్లయితే మీకు అన్ని విధాలా శ్రేయస్సు కలుగుతుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈరోజు కాలం శుభాశుభ మిశ్రమంగా సాగుతోంది. రాశ్యాధిపతిని బుధుడు ఏకాదశంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా యథాలాపంగా యథాతథంగా పూర్తి చేసుకోవడానికి అవకాశాలు చక్కగా కలిసి వస్తున్నాయి. ఈ రాశిలో ఉంటూ ఎవరైతే నూతన వ్యాపారాలు ప్రారంభం చేయాలనుకున్నారో లేకపోతే ఉన్నటువంటి వ్యాపారాన్ని మరింతగా విస్తరింపజేసుకోవడానికి గాను కొన్ని బ్రాంచెస్ ఓపెన్ చేయడానికి గాను సమీకరణాలు ఎవరైతే సాగిస్తూ వస్తున్నారో వాళ్ళకి అటువంటి సమీకరణాల్లో కొంత పురోభివృద్ధిని సాధించుకోవడానికి కానీ ఆస్కారాలు చాలా చక్కగా కలిసి వస్తున్నాయి. ఒక స్త్రీ యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు అందివచ్చినటువంటి కారణం చేత ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమాన్ని నేటి మధ్యాహ్నం కాలం తర్వాత మీరు పూర్తి చేసుకోవడానికి గాను అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. కనుక దాన్ని అందిపుచ్చుకోవడం చెప్పదగినటువంటి సూచన. చూపు మందగిస్తోంది అనుకునే విధంగా కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటే కనుక సైట్ను ఒకసారి పరీక్షించుకోవడం మీకు ఎంతైనా కూడా అవసరం అని చెప్పుకోవాలి. తలనొప్పి వంటివి ఏవి కూడా మిమ్మల్ని బాధించకుండా ఉంటానికి కానీ ఈరోజు సుబ్రహ్మణ్యాష్టకాన్ని పారాయణ చేయండి. తద్వారా మేలు కలుగుతుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈరోజు కాలం శుభాశుభ మిశ్రమంగా ఉంది. ఆర్థిక విషయాలు మీరు అనుకున్న ప్రకారంగా సాగడానికి ఆస్కారాలు ఎక్కువగా కనబడుతున్నాయి. పాత రుణాలు కొంతవరకు తీర్చడానికి కూడా అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. నూతనమైనటువంటి ఒక స్థలాన్ని కానీ వాహనాన్ని కానీ కొనుగోలు చేయడానికి కానీ మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా చక్కగా కలిసి వచ్చేటువంటి స్థితి కనబడుతోంది. జీవిత భాగస్వామి యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు కలిసి వస్తాయి. సహోదర వర్గంతో ఏర్పడిన తగాదాలు మాత్రం కొంత విస్తరించి పెద్దవడానికి ఆస్కారం కనబడుతోంది. కనుక ఇటువంటి సహోదర వర్గంతో సంభాషణ సాగించినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం చెప్పదగినటువంటి సూచన. అన్నీ నాకే తెలుసు, నేను చేస్తున్నదంతా కూడా ఖచ్చితమైనటువంటి మంచి పని, నాకు ఏం బెంగలేదు, నా జీవితం అంతా కూడా బ్రహ్మాండంగా సాగిపోతుంది అనేటువంటి ఒక మితిమైనటువంటి ఆత్మవిశ్వాసంతో మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రం మీకు కొంత ఇబ్బంది తెచ్చేటువంటి స్థితి కనబడుతుంది. కనుక తగు జాగ్రత్తలు పాటించుకోవడం చెప్పదగినటువంటిది. ఈ రాశిలో ఉండేటువంటి సినీ రంగంలోని వారికి, కళారంగాల్లోని వారికి, రచయితలకు, రచనా వ్యాసంగాలు సాగించేటువంటి వారికి, స్టేషనరీ వ్యాపారస్తులకు ఈరోజు కాలం చాలా దివ్యంగా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. ఏలినాటి సినీ ప్రభావం కొంత ఎక్కువగా ఉండటం, కుజగ్రహ సంచారం అనుకూలంగా లేకపోవడం వ్యతిరేకమైనటువంటి ఫలితాన్ని కలగజేస్తోంది. కనుక ఈరోజు నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయడం కానీ లేకపోతే నవగ్రహాలకి 108 ప్రదక్షిణాలు కానీ లేదా అంత కూడా శక్తి లేకపోతే కనీసం 27 ప్రదక్షిణాలు కానీ చేసినట్లయితే అన్ని విధాలా శ్రేయస్సు కలుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు కాలం శుభాశుభ మిశ్రమంగా ఉంది. రాశ్యాధిపతిని కుజుడు రాశిలోనే ఉండి శత్రుగ్రహమైనటువంటి శనితో కలిసి ఉన్నటువంటి కారణం చేత తీసుకునేటువంటి నిర్ణయాలు అంత సానుకూలంగా కలిసి రానేటువంటి స్థితి కనబడుతోంది. కనుక తగు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఎదుటి వారిని మెప్పించడానికి మీరు అనంతంగా ప్రయత్నం చేయవలసినటువంటి స్థితి కనబడుతోంది. మార్కెటింగ్ రంగంలో ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు తగు జాగ్రత్తగా వ్యవహరించవలసిన రోజు కింద చెప్పుకోవాలి. తమ మాటలతో మిమ్మల్ని మోసం చేసి మొత్తం అంతా కూడా మాయగా చూపించి ఇదిగో పని అయిపోతుందని చెప్పి మిమ్మల్ని బురుడి కొట్టించేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరితో తగు జాగ్రత్తగా ఉండవలసినటువంటి రోజు కింద ఈరోజు మిమ్మల్ని చెప్పుకోవాలి. బంధువులందరినీ పక్కన పెట్టి స్నేహితులే పరమార్థంగా జీవిస్తున్నటువంటి మీరు ఈ రోజు వారి నిజస్వరూపాన్ని తెలుసుకుని ఆశ్చర్యపోవడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కనుక తగు జాగ్రత్తగా వ్యవహరించాలి. లౌక్యాన్ని అలవాటు చేసుకోవాలి. ఓర్పును కలిగి ఉండాలి. చికాకులు, కోపాలు, ఆవేశాలు వీటి వేటికి కూడా తావివ్వకూడదు. ఇటువంటి వాటికి దూరంగా ఉంటానికి గాను అయినంత వరకు మనసును ప్రశాంతంగా అట్టిపెట్టుకోవడానికి చక్కటి సంగీతాన్ని వినటం కానీ లేకపోతే ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి గ్రంథాలను పఠనం చేయడం కానీ చేసినట్లయితే మీకు అన్ని విధాలా శ్రేయస్సు కలుగుతుంది. తదుపరి ధనస్సు రాశి. ధనురాశి వారికి ఈరోజు కాలం అనుకూలంగా ఉంది. రాశ్యాధిపతైన గురుడు రాహుగ్రస్తులై ఉన్నప్పటికీ కూడా చెప్పుకోదగినటువంటి పెద్దమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఏవి కూడా చోటు చేసుకోవట్లేదు. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకోవడానికి కానీ వీసాల కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి ఏదైనా సరే ఒక శుభ సమాచారం ఈరోజు వింటానికి కానీ ఆస్కారాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అలానే ఈ రాశిలో ఉండేటువంటి వైద్య వృత్తిలో ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు కాలం అనుకూలంగా ఉంది. కొంతవరకు అందం మీద మమకారాన్ని కనబరుస్తారు. ఆధ్యాత్మిక క్రియాకలాపాల్లో కూడా పాల్గొంటారు. అందాన్ని పరిరక్షించుకోవడానికి కానీ కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. మార్నింగ్ వాక్ లాంటివి చేయడం లాంటివి ఏమైనా ప్రారంభించడానికి కూడా అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. కనుక ధనుర్రాశి వారికి ఈరోజు లాభ నష్టాలు లేనటువంటి సమమైనటువంటి స్థితిని గ్రహస్థితి సూచిస్తోందని చెప్పుకోవచ్చు. తదుపరి మకర రాశి.
మకర రాశి వారికి కాలం ఈరోజు అనుకూలంగా ఉంది. ఈ రాశికి రాజయోగ కారకునైనటువంటి శుక్రుడు లగ్నాన్ని వీక్షిస్తున్నటువంటి కారణం చేత, ఈ రాశికి ద్వితీయంలో చంద్రుడు సంచరిస్తున్నటువంటి కారణం చేత చెప్పుకోదగినటువంటి కష్ట నష్టాలు ఏవి కూడా మనకి కనబడట్లేదు. ఏదేమైనప్పటికీ కూడా ధనం ఏమాత్రం విస్తారంగా ఉంటుంది. అయితే పెట్టేటువంటి ప్రతి రూపాయి ఖర్చు కూడా ఒక శుభప్రదమైనటువంటి కార్యక్రమాన్ని పురస్కరించుకునో లేకపోతే మన అభివృద్ధిని పురస్కరించుకునో ఉంటుంది. కనుక ఎంత ఖర్చైనప్పటికీ కూడా మీరు ఎక్కడా బెంగపడకుండా రాజీ లేకుండా అటువంటి ఖర్చులు పెట్టడానికి వెనకాడకుండా ఉంటారు. అయితే రుణాలు చేసి ఖర్చు పెట్టేటువంటి మీ నైజం ఏదైతే ఉందో ఇది మాత్రం కొంత విమర్శలను ఎదుర్కొనడానికి ఆస్కారం కల్పిస్తోంది. కనుక ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మాత్రం అవసరమని చెప్పుకోవాలి. నూతనమైనటువంటి వస్త్రాభరణాన్ని కొనుగోలు చేయడానికి కానీ లేకపోతే నూతనమైనటువంటి గృహోపకరణాన్ని కొనుగోలు చేసుకోవడానికి కానీ ఈరోజు గ్రహస్థితి చాలా చక్కగా సహకరిస్తోంది. ఈ రాశిలో ఉంటూ స్వయం ప్రతిపత్తితో జీవనం సాగించేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి, ఈ రాశిలో ఉండేటువంటి పోలీసు రంగాల్లో ఉన్నటువంటి వారికి, రాజకీయ రంగాల్లో ఉన్న వారికి ఈరోజు కాలం చాలా అనుకూలంగా ఉంది. కనుక ఈ రంగాల్లో ఉన్నటువంటి వారు తమ ముఖ్యమైన నిర్ణయాలు ఏమైనా అమలు చేసుకోవడానికి కాను ఈరోజు గ్రహస్థితి చక్కగా సహకరిస్తోందని చెప్పుకోవాలి. మరింత మెరుగైన ఫలితాలు సాధించడానికి కానీ వీరు హనుమాన్ దండకాన్ని పారాయణం చేయడం కానీ లేకపోతే ఆంజనేయ స్తోత్రాన్ని ఏదైనా సరే పారాయణ చేయడం కానీ చేసినట్లయితే మెరుగైన ఫలితాలు సంక్రమిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు కాలం శుభాశుభ మిశ్రమంగా ఉంది. ఏ పని చేయాలన్నా కానీ కొంత సందేహపడుతూ ఉంటారు. ఈ పని చేయడం వల్ల లాభం వస్తుందా నష్టం వస్తుందా అని అంచనాలు వేసుకోవడంలో కొంచెం తర్జన భర్జన పడతారని చెప్పుకోవాలి. చర్చలు సాగించినప్పటికీ కూడా ఆ చర్చలన్నీ కూడా అసంపూర్ణంగా ఉండడానికి ఆస్కారం కనబడుతోంది. మీరు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కానీ ఆ నిర్ణయానికి గాను ఏదో ఒక అవరోధం ఏర్పడేటువంటి స్థితి కనబడుతోంది. కనుక ఇటువంటి ఆటంకాలన్నీ కూడా అధిగమించడానికి, మీ మనస్సులో కలుగుతున్నటువంటి సందేహాల్లోంచి మీరు బయటపడడానికి ఈరోజు గణపతి పంచచామర స్తోత్రాన్ని పారాయణ చేయడం కానీ లేకపోతే గణపతి దగ్గర గరికను ఉంచి ప్రార్థన చేయడం కానీ చేసి తర్వాత మీ దినచర్యను కనుక ప్రారంభం చేసినట్లయితే అన్ని విధాలా శ్రేయస్సును పొందడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. కొంత వ్యసనాల వల్ల అవస్థపడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు తగు జాగ్రత్తలు తీసుకున్నటువంటి కారణం చేత సంఘ గౌరవాన్ని కోల్పోయేటువంటి స్థితి కూడా కనబడుతోంది. కనుక ఎంత జాగ్రత్తలు తీసుకోగలిగితే ఈరోజు కుంభరాశి వారు అంత జాగ్రత్తగా ఉండటమే చెప్పదగినటువంటి సూచన. ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థిని విద్యార్థులకు కానీ గత కొద్ది కాలంగా దీర్ఘకాలిక అనారోగ్యాలతో ఎవరైతే బాధపడుతున్నటువంటి వ్యాధిగ్రస్తులకు గాను ఈరోజు చాలా చక్కటి మంచి ఫలితాలు పొందడానికి కాను ఆస్కారాలు కనబడుతున్నాయి. ఇటువంటి వ్యాధులన్నీ కూడా నిదానిస్తాయి. విద్యార్థిని విద్యార్థులకు కూడా కాలం ఈరోజు అనుకూలంగా ఉంది. కనుక ఈ కుంభరాశి వారికి ఈరోజు ఫలితాలన్నీ కూడా కొంత శుభాశుభ మిశ్రమంగా సాగుతున్నాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు కాలం అనుకూలంగా ఉంది. ఆర్థిక విషయాలు ప్రధానంగా మీరు అనుకున్నటువంటి విధానంగా సాగడానికి ఆస్కారాలు ఎక్కువగా కనబడుతున్నాయి. మీరు ఆశించినటువంటి రుణాలు కలిసి వస్తాయి. అనవసరమైనటువంటి వ్యయమే అయినప్పటికీ కూడా తప్పక ఖర్చు పెట్టవలసినటువంటి స్థితి ఏర్పడుతోంది. మీ బాధ్యతలు నెరవేర్చుకోవడానికి ఇటువంటి స్థితిగతులన్నీ కూడా మీరు పొందవలసినటువంటి అవసరాలు ఏర్పడుతున్నాయి. కనుక ఎక్కడ కూడా రాజీ లేనటువంటి ధోరణి కనబరుస్తారని చెప్పుకోవాలి. రాశ్యాధిపతి అయినటువంటి గురుడు షష్ఠమ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఊహించినటువంటి శత్రుబాధలు కొంత ఎక్కువగా ఉంటూ ఉంటాయి. మీరు ఏ పని చేసినా